సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు పాలసీ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. మహిళలు, ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా నిలదొక్కునేలా ఈ పాలసీ విధి విధానాలు రూపొందించింది. శిల్పకళా వేదికలో జరిగిన ఎంఎస్ఎంఈ 2024 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా పాలసీ రూపొందించింది సర్కార్. ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ 6 అంశాలలో ఎంఎస్ఎంఈ ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తించింది. భూమి, ఫైనాన్స్, ముడిసరుకు, లేబర్, టెక్నాలజీ, మార్కెట్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ పాలసీ ద్వారా ఆ సమస్యలు పరిష్కారమయ్యేలా విధి విధానాలు రూపొందించింది సర్కార్. వీటితో పాటు మరో 40 విధానపరమైన నిర్ణయాలతో పరిశ్రమలకు సపోర్ట్ చేయనుంది. కొత్త పాలసీ ద్వారా ఎస్సీ ఎస్టీలకు మూలధనంను 50 లక్షల నుంచి 1 కోటి వరకు పెంచింది ప్రభుత్వం. మహిళా పారిశ్రామికవేత్తలకు పాలసీ ద్వారా 20% సబ్సిడీ పెంచారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వమే ఇస్తుంది. అంతేకాకుండా అవసరమైన పెట్టుబడిని సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే సమకూర్చుతుంది. ముడిసరుకును సులభంగా సమకూర్చుకునే విధంగా నిబంధనలు సడలింపు చేయనున్నారు. ఐటీఐలు, స్కిల్ యూనివర్సిటీల ద్వారా ఎంఎస్ఎంఈలకు మానవ వనరులను సమకూర్చనున్నారు. ఎంఎస్ఎంఈలకు స్కిల్డ్ వర్కర్స్ కొరత ఉందని, ఏటా 100,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నా స్కిల్ లేకపోవడంతో ఉపాధి దొరకటం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ లోటును స్కిల్ యూనివర్సిటీ ద్వారా తీరుస్తామన్నారు సీఎం. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 2028 లోపల తప్పకుండా మీరు 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. ఎంఎస్ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈని విస్మరించిందని, తమ ప్రభుత్వం వచ్చాక ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామని గుర్తు చేశారు. అభివృద్ధి జిల్లాలకు విస్తరించడమే ఈ పాలసీ ఉద్దేశమని, తెలంగాణ నుంచి 1 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేస్తామని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం. ఇప్పటి వరకు పారిశ్రామిక వాడల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలను కేటాయిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆయా స్థలాలను గవర్నమెంట్ నుంచి కొనాల్సి వచ్చేది. దాంతో పరిశ్రమ ఏర్పాటుకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా ఎంఎస్ఎంఈలు తగ్గిపోవడంతో దీనికి చెక్ పెడుతూ సర్కార్ కొత్త పారిశ్రామిక విధానంలో లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఇకపై చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారు స్థలాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. ఏకంగా 33 ఏళ్ల వరకు లీజుకు తీసుకోవచ్చు. ఈ ఏడాది May 20వ తేదీ నాటికి రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం 3,736 కోట్లకు చేరాయి. గత ఏడాది అప్పటి ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాల కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినా వాటిని రిలీజ్ చేయకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ బకాయిల చెల్లింపుపైన ప్రస్తుత గవర్నమెంట్ దృష్టి సారించింది. గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లలు, బాలింతల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. 1 ఆగస్టు నెలలోనే 48 మంది పసిగుడ్డులు, 14 మంది బాలింత తల్లులు ఊహించుకుంటేనే ఒళ్ళు జలదిస్తుందన్నారు. ఎంతో మందికి ప్రాణం పోసిన గాంధీ ఆసుపత్రిలో ఇంతటి విషాదం ఎవరి పాపమని ప్రశ్నించారు. ఆ పసిబిడ్డల ప్రాణాలకు విలువ లేదంటూ, ఆ తల్లులు గర్భశోకానికి జవాబు ఉండదా అంటూ నిలదీశారు. ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వం ఈ లెక్కలను ఎందుకు దాస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. 68 బచ్చోకి ఔర్ 14 సే జ్యాదా మదర్స్ కి డెత్ హో గయీ ఏక్ మహీనే మే, ఏక్ ఆగస్ట్ మహీనే మే. ఆజ్ గవర్నమెంట్ ఏ బాత్ చుపా రహీ హై, ఇసిలియే హమారే పార్టీ కి తరఫ్ సే భీ హమ్ గవర్నమెంట్ కో యహీ డిమాండ్ కర్తే హై కి క్యా హో గయా ఐసా గాంధీ మే కి ఆజ్ ఏక్ హీ మహీనే మే కరీబ్ కరీబ్ 72 లోగోం కి మృత్యు హో గయీ. హమారే పార్టీ కి తరఫ్ సే భీ హమ్ ఏక్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భీ డాల్ రహే హై, తాకి పార్టీ కే లీడర్ భీ వహాన్ జాయే
और जाके वहाँ अस्पताल में पेशेंट से भी इंटरेक्ट करेंगे हम लोग, और अस्पताल में डॉक्टर से भी और सुपरिटेंडेंट से भी, एडमिनिस्ट्रेशन से भी इंटरेक्ट करेंगे, और इस बात में क्या सच्चाई है इसको भी लेके लोगों के सामने लाएंगे और सवाल गवर्नमेंट से पूछेंगे। హెచ్ఎండి చెప్పిందే నిజమైంది. అందరికంటే ముందే బాలినేని పార్టీ మారుతున్నారని హెచ్ఎండి పసిగట్టింది. నెల రోజుల క్రితమే బాలినేని పార్టీ మార్పుపై హెచ్ఎండి కథనం ప్రసారం చేసింది. ఆగస్టు 18 బాలినేని వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని హెచ్ఎండి ప్రసారం చేసింది. వైసీపీకి బాలినేని రాజీనామాతో పాటు జనసేనలోకి వెళుతున్నారని కూడా హెచ్ఎండి ప్రసారం చేసింది. పవన్తో పాటు జనసేనలోని ముఖ్య నాయకులతో టచ్లో ఉన్నారని హెచ్ఎండి కథనంలో పేర్కొంది. పార్టీ మారితే వైసీపీకి కలిగే నష్టం, జనసేన పార్టీకి ఎటువంటి లాభం చేకూరుతుందనే అంశాలతో పూర్తిగా హెచ్ఎండి కథనం ప్రసారం చేస్తుంది. వాస్తవాలు ప్రసారం చేయడంలో నాడు నేడు ఎన్నడూ హెచ్ఎండి ముందుంటుందని ఈ ఘటనతో రుజువైంది. జమిలి ఎన్నికలు సాధ్యం కావని సిపిఐ నేత నారాయణ అన్నారు. తాము జమిలి ఎన్నికలకు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సమస్యలు డైవర్ట్ చేసేందుకే బీజేపీ డ్రామాలాడుతుందన్నారు. 100 రోజుల్లో ఏం చేశారో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఎందుకు పెడుతున్నారని, ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు నారాయణ. వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ లీడర్ అనే ఒక ప్రమాదకర సిద్ధాంతాన్ని మొదలుపెట్టి మోడీ గవర్నమెంట్ చూసి చేస్తా ఉంది. ఒక విధంగా మొత్తం వ్యతిరేకత పెరుగుతా ఉంది. ఈ 100 రోజుల్లో నువ్వేం చేశావు అనే పైన విమర్శ పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపైన విమర్శ జరుగుతూ ఉన్నాయి, ఇంకొకవైపు కేంద్ర ప్రభుత్వం మోడీని మార్చాలని ఆర్ఎస్ ఒకవైపు తీవ్ర ప్రయత్నం చేస్తున్న ఒక వార్తలు వస్తున్నాయి. ప్రైమ్ మినిస్టర్ తెమ్మితే ఉంటాడని తెలియదు. రెండో వైపు జమ్మిడి ఎన్నికల ప్రాముఖ్యత ఉంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా మళ్ళీ హర్యానా ఎన్నికలు జరగబోతున్నాయి, మహారాష్ట్ర ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని బట్టి ఈ అభ్యర్థి ఏం చేస్తారు అంటున్నప్పుడు కేవలం ఇష్యూని డైవర్ట్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పక్కన పడేయడానికి ఇది ఒక జిమ్మిక్గానే ఈ వన్ ఎలక్షన్ నుంచి పెడుతున్నారు. మేము సిపిఐగా మేము ఇది ఫెడరల్ స్టేట్, ఇది ఫెడరల్ కంటే సాధ్యం కాదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం స్వార్థపరుల చేతిలో నీరు కారిపోతుందని, ఆవేదనతోనే కార్మిక సంఘాల నేతలను ఎండగట్టారని జనసేన నేత బొలిశెట్టి సత్య అన్నారు. స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులపై సత్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. కేవలం పౌరుడిగా తన వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే చెబుతున్నానన్నారు. తాతల ఆస్తులు స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కోల్పోయానని, నిర్వస్త ఫ్యామిలీ నుంచి వచ్చానన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడతామంటున్న బొలిశెట్టి సత్యతో విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి, అలాగే ఉద్యమ నేతల గురించి కూడా ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ బొలిశెట్టి సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం విశాఖపట్నంలో చర్చనీయాంశం అవుతున్నాయి. అసలు ఈ ఉద్యమం ఎలా సాగుతుంది, ఈ ఉద్యమం గురించి, స్టీల్ ప్లాంట్ మీద ఆయన చేసిన వ్యాఖ్యల గురించి బొలిశెట్టి గారు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడదాం. సార్, స్టీల్ ప్లాంట్ ఉద్యమం వెనుక, ఉద్యమం సాగే ఆ విధానం వెనుక మీరు చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్గా ఒక ఫైర్ను రైజ్ చేయడంతో పాటు చర్చనీయాంశం అవుతున్నాయి. సో దీని మీద మీరు ఏమంటారు? అది మంచిదన్నమా, చర్చ జరగడం చాలా అవసరం. నేను కూడా చర్చ జరుగుతుందనే ఉద్దేశంతో కొద్దిగా స్ట్రెస్ ఇచ్చి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ ఉద్యమం మొదలెట్టి ఇన్నాళ్ళైంది కదా. పవన్ కళ్యాణ్ గారు 10 ఫిబ్రవరి 2021 ఢిల్లీ వెళ్ళి ప్రైవేటైజ్ చేయకండి, ఎందుకంటే ఇది జనవరి చివరి వారంలో ప్రైవేటైజేషన్ లిస్ట్లో ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్తో కూడుకున్నది, 32 మంది ప్రాణత్యాగంతో వచ్చిందని చెప్పి 2 పేజీలు నోట్ రాసి లెటర్ రాసి అమిత్ షా గారిని కలిసి చెప్పడం జరిగింది. తద్వారా దాన్ని ఇమీడియట్ హాట్ లిస్ట్లోంచి కొద్దిగా కిందకి పెంచడం జరిగింది. ఆపేయలేదు కానీ చర్చిద్దాం తర్వాత ఆపారు. ఈ లోపల ఉద్యమం వేడెక్కుతుంది, కొద్దిగా అందరు కలిసి వెళ్ళి అడుగుతారు అన్నది కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా. అయితే మళ్ళీ పూర్తిగా ఉద్యమం నీరు కారిపోవడంతో 30 అక్టోబర్ 2021 దాదాపు ఒక 7 నెలలు 8 నెలల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేదికగా ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అన్ని ఖర్చులు ఆయన భరించుకొని అందరి నాయకులను, అందరి కార్మిక నాయకులను ఒక వేదిక మీద తీసుకొచ్చి, మీరు మనలో మనం కొట్లాడుకోవడం మాట్లాడుకోవడం కాదు, అందరం కలిసి సమిష్టిగా ఒక అఖిలపక్షంగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ సంఘాలు కలిసి మనం ముందుకెళ్తే తప్ప కుదరదు, రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు కలిసి అఖిలపక్షం ఒక ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి గారితో నేను వస్తాను, మీ వెనకతలు నేను వస్తాను,
మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండండి, మీ వెనకతలు నేను వస్తాను, దీన్ని ప్రైవేటైజ్ చేయకన్నా ఆపుదాం, అలాగే దీన్ని బలపరుద్దాం అని చెప్పి చెప్పారు. ములుగు జిల్లా తాగ్వే మండలం మేడర్ మడవుల్లో గత నెల 31న భారీ విపత్తు వల్ల సంభవించిన అటవీ సంపద నష్టాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ పొడిం వీరయ్య పరిశీలించారు. విపత్తు వల్ల జరిగిన అటవీ శాఖ అధికారులు వివరించారు. నష్ట నివారణ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. సంభవించిన విపత్తు వల్ల విరిగిపోయిన చెట్ల స్థానంలో రీప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారాలమ్మ వనదేవతలకు చీరే సారాలతో ముక్కులు సమర్పించారు. అనుకున్నదొకటి అయింది మరొకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ నిర్లక్ష్యం నీడలో మగ్గిపోతుంది. ఈ విద్యాలయాన్ని బాగు చేయండి, యూనివర్సిటీకి పట్టిన గ్రహణాన్ని విడిపించండి అంటూ మొరపెట్టుకుంటున్నారు విద్యార్థులు. అసలు ఆ యూనివర్సిటీ ఏది, ఆ యూనివర్సిటీకి ఏమైంది? వాచ్ ది స్టోరీ. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న నానుడి ఆ యూనివర్సిటీకి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎంతో ఆలోచనతో ఏర్పాటు చేసిన ఆ యూనివర్సిటీ ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఆ యూనివర్సిటీ అభివృద్ధికి శాపంగా మారింది. అదే కర్నూలులోని క్లస్టర్ యూనివర్సిటీ. కేంద్ర మానవ అభివృద్ధి శాఖ 2020లో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. అందుకు తగిన విధి విధానాలు రూపొందించింది. అయితే అధికారులు అలసత్వం ప్రదర్శించటంతో కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. కర్నూలులోని ప్రధాన కాలేజీలను ఒకే గొడుగు కిందకు చేర్చాలన్న లక్ష్యంతో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటైంది. కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీలు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తేవాలని భావించారు. ఈ మూడు కాలేజీలలోని సిబ్బంది, మ్యాన్ పవర్, పాలనాపరమైన అన్ని అంశాలు కూడా క్లస్టర్ యూనివర్సిటీ ద్వారా జరగాలని నిర్ణయం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ కోలా భాస్కర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం 2022లో జరిగింది. మూడు కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో విలీనం చేయాలనే తీర్మానం చేశారు. అయితే అది అమలులోకి రాలేదు. 2022లో ఈసీ మీటింగ్ జరిగిన క్లస్టర్ యూనివర్సిటీలో ఈ మూడు కాలేజీలు ఎందుకు కలపలేదు, వీటిపైన పెత్నం చెలాయిస్తున్నటువంటి పోలా భాస్కర్ ని అతనిపైన ఎంక్వైరీ కమిటీ వేయాలి, ఎంక్వైరీ కమిటీ వేసి అతనిపైన చర్యలు తీసుకోవాలని మేము రాయలసీమ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంతవరకు బిల్డింగ్లు ఎందుకు అప్పగించలేదు, అదే విధంగా టీచింగ్ ను ఎందుకు అప్పగించలేదు, బడ్జెట్ ను ఎందుకు అప్పగించలేదు, ఇవన్నీ అప్పచెప్తేనే క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. మరి ఇంతవరకు యూనివర్సిటీలో ఉన్నటువంటి క్లస్టర్ యూనివర్సిటీ అంటే ఓన్లీ రిజిస్టార్ వీసీ గారేనా? క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో 7 కోర్సులు ఏర్పాటు చేశారు. దీనికి గాను 49 మంది బోధనా సిబ్బంది అవసరం. మరో 86 మంది సిబ్బంది కూడా ఉండాలి. కానీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ తప్ప స్టాఫ్ లేదు. మరో 6 ప్రొఫెసర్లు మాత్రమే కొనసాగుతున్నారు. ఉన్న రిజిస్ట్రార్ పదవి కాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఎవ్వరూ చొరవ చూపలేదు. కేవలం 1 ప్రొఫెసర్ మాత్రమే ముందుకొచ్చారు. ఇక కర్నూలులోని 3 కాలేజీలను క్లస్టర్లో కలిపే ప్రక్రియ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇక ఈ యూనివర్సిటీలో పనిచేస్తే సమయానికి వేతనం అందదు అనే అపవాదుంది. వైసీపీ ప్రభుత్వం క్లస్టర్ యూనివర్సిటీపై దృష్టి పెట్టినా స్థానిక నేతలు, అధికారులు దాన్ని ముందుకు సాగనీయలేదనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏపీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ ఈ యూనివర్సిటీపై శ్రద్ధ పెట్టి దాన్ని పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా చిత్తూరులో రైల్వేల అభివృద్ధి అంతంత మాత్రమే. చిత్తూరు రైల్వే స్టేషన్ దీర్ఘకాలికంగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనుచందంగా ఉంది. ఎక్కడి నుంచి ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా పాలిస్తున్నా చిత్తూరు రైల్వే స్టేషన్ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. జిల్లా ఎంపీలు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడంతో ఎదుగు బొదుగు లేకుండా ఇప్పటికీ అలాగే ఉంది. చిత్తూరు పేరుకు జిల్లా కేంద్రమైన కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్ని పంచుకుంటున్నా అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగటం లేదు. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి మొక్కుబడిగా జరుగుతోంది. స్టేషన్ విస్తరణకు, రైళ్ల సంఖ్య పెంచడానికి ప్రయత్నాలు జరగటం లేదు. చిత్తూరు ప్రజల దృష్టిలో చిత్తూరు రైల్వే స్టేషన్ ఉన్నా లేనట్లే. దూర ప్రాంతాలకు, తిరుపతి, వేలూరు వెళ్లే ప్రయాణికులు బస్సుపైనే ఆధారపడుతున్నారు. చిత్తూరు నుంచి రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. కొన్ని రైళ్లు ఉన్నా అవసరమైనన్ని సీట్లు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణం.
చిత్తూరు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి. రోజుకు 30 రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6,000 మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్ కు రోజుకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందటం లేదు. చిత్తూరు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఏళ్ళుగా చాలా వెనుకబడింది. ముఖ్యంగా రైల్వే విషయంలో చిత్తూరుని అందరు పాలకులు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. చిత్తూరు మీదుగా 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు పోతున్నాయి, కానీ ఒక్కటి ఇక్కడికి రావట్లేదు. ఈ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా మరిన్ని రైళ్ళ సదుపాయం పెంచేసి విద్యార్థులకు సౌకర్యం ఉన్నట్లు చర్యలు తీసుకోవాలి. చిత్తూరు స్టేషన్ మీదుగా గూడ్స్ రవాణా సౌకర్యం కల్పించాలి. ఇంకా ఇక్కడ ప్లాట్ఫామ్స్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఈ దిశగా మేము ఎంపీ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. ఎంపీ గారు కూడా కేంద్రంతో సంప్రదించి వీటికి ఈ డిమాండ్లు పూర్తి చేసే విధంగా చూస్తానని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఎంపీ గారు మరింత సానుకూలంగా వ్యవహరిస్తారని మేము కోరుకుంటున్నాము. అటు కాట్పాడి నుంచి తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి వయా పాకాల నుంచి తిరుపతి వరకు అంటే 100 కిలోమీటర్లు డబుల్ లైన్ వేస్తే చిత్తూరు మీదుగా మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంది. డబుల్ లైన్ ఏర్పాటు చేస్తే చిత్తూరు నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మధ్య మధ్యలో క్రాసింగ్ కోసం రైలును ఆపే అవసరం ఉండదు. ఫలితంగా చిత్తూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లాలన్నా బెంగళూరుకు వెళ్లాలన్నా బస్సుల మీదనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. కాట్పాడి చిత్తూరు వయా చిత్తూరు పైన పాకాల మీదుగా తిరుపతికి డబుల్ లైన్ కావాలి. ఈ డబుల్ లైన్ రావడం వల్ల రైల్వే డిపార్ట్మెంట్ కూడా 30 కిలోమీటర్లు ఆదా అవుతుంది. కాట్పాడి నుంచి అరకోణం దేనిగుంట తిరుపతి పోయే బదులు వయా చిత్తూరు కాట్పాడి పోయినపోతే చాలా మైలేజ్ తగ్గుతుంది. డిమాండ్ ప్రధానంగా మాది ఒకటి, 6 ఎక్స్ప్రెస్ ట్రైన్లు చిత్తూరులో ఆగట్లేదు, ఆగేలా చేయాలి. చిత్తూరు కార్పొరేషన్ అయింది, జిల్లా కేంద్రము. చిత్తూరు నుంచి చెన్నైకి డైరెక్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కావాలి. ఈ ప్రధాన సమస్యలపైన మేము స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీ గారికి కూడా విన్నవించుకుంటున్నాము. చిత్తూరు మీదుగా 30 రైళ్ల రాకపోకలు నడుస్తున్నా అందులో 6 రైళ్లు ఇక్కడ ఆగటం లేదు. ప్రతిరోజు ఈ 6 రైళ్లను చిత్తూరులో కూడా ఆపాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఫలితం మాత్రం కనిపించటం లేదు. కాట్పాడి నుంచి తిరుపతి వరకు సింగిల్ లైన్ ఉండటంతో డబుల్ లైన్ వేయాలని డిమాండ్ ఉంది. ఎంపీలకు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవటం లేదు. చెన్నై బెంగళూరుకు వ్యాపార కేంద్రాలు కావడంతో వ్యాపారస్తులు అవసరమైన వస్తువులు అక్కడి నుంచి తెచ్చుకుంటుంటారు. అందువల్ల కాట్పాడి నుంచి చిత్తూరు వరకు డబ్లింగ్ పనులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు పట్టణంలో విద్యార్థులు విద్యావకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ విద్యావకాశాలకు గాను వాళ్ళు తిరుపతి కానీ లేదు చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణాలన్నీ కూడా బస్సు ద్వారా చేయడంలో ఖర్చు ఎక్కువ, విద్యను మానుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిత్తూరు నుంచి తిరుపతికి తొందరగా రవాణా సౌకర్యం కలిగేటట్లుగా రైళ్లను కనుక పెంచినట్లయితే, రైళ్లు ఎక్స్ప్రెస్ రైళ్లు చిత్తూరు తిరుపతికి వెళ్ళేటట్లయితే షటిల్ లాగా, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బీద బడుగు వర్గాల విద్యార్థులందరూ తిరుపతిలో కానీ చెన్నైలో కానీ విద్యావకాశాలను మెరుగుపరచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ బీద బడుగు వర్గాలకు కావాల్సినటువంటి విద్యావకాశాలు యూనివర్సిటీ పెట్టడం ఒకవైపు ఉంచితే, చిత్తూరును నిర్లక్ష్యం చేసిన మాట కాదనలేని తిరుగులేని సత్యమైతే, కానీ ఈ అవకాశాన్ని కూడా మృగ్యం చేస్తున్నారు. దీని ఈ రైళ్ల సౌకర్యాన్ని మెరుగుపరచడం అన్నటువంటిది ప్రభుత్వం యొక్క సులభ సాధ్యమైన పని. డబుల్ లైన్ చేయటం అన్నటువంటిది కనుక చేసినట్లయితే, ఇప్పుడు ప్రస్తుతం దూర ప్రయాణాలు చేసేటటువంటి రైళ్లన్నీ కూడా అరకోణం మీద వెళుతున్నాయి. అవన్నీ కూడా మనం పాకాల చిత్తూరు మీదుగా వెళ్ళినట్లయితే దాదాపు 30 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం రైల్వేకు మిగులుతుంది. చిత్తూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చదువుకోవడానికి అవకాశాలు మెరుగైనటువంటిది అవుతాయి. అమృత పథకం కింద చిత్తూరు రైల్వే స్టేషన్ కు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. 100 కోట్లతో ప్రస్తుతం ఉన్న పాత రైల్వే భవనాల్ని కూల్చి కొత్త భవనాల్ని నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్ ముందున్న రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్ లో కొత్తగా సమకూరే వసతులేమీ లేవు. ఈ పథకం కారణంగా ఓ లిఫ్ట్ సౌకర్యం సమకూరింది. అయితే ఏపీ సీఎం, చిత్తూరు ఎంపీ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. చిత్తూరు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారాల సంఖ్యను పెంచడంతో పాటు డబుల్ లైన్, మరో ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్, రైళ్ల సంఖ్యను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద లారీ భీభత్సం సృష్టించింది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ మూడు కార్లపై దూసుకువెళ్లింది. ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఘటనలో ఒక మహిళ చనిపోగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలు కేతిరెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రావణిగా గుర్తించారు. ఇక శ్రావణికి ఎంగేజ్మెంట్ కావడంతో తనకు కాబోయే భర్తతో నాగార్జున సాగర్ చూడడానికి వస్తుండటంతో ప్రమాదం జరిగింది. ఎన్ని కార్లు ఉన్నాయి? ఏంటో ఎన్ని కార్లు ఉన్నాయి? ఏంటో ఎన్ని కార్లు ఉన్నాయి? బాక్సర్ నిఖిత్ జరన్ కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రాన్ని నిఖిత్ జరన్ అందుకున్నారు. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కు సవరణ చేసి నిఖిత్ కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను ప్రభుత్వం ఆదేశించింది. సప్తగిరులు బ్రహ్మాండోత్సవాలకు సిద్ధమవుతున్నాయి. వివిధ వాహనాలపై శ్రీవారి శ్రీ మలయప్ప స్వామివారి వైభవాన్ని చూపే బ్రహ్మోత్సవాలకు చకచకా పనులు సాగుతున్నాయి. 4వ నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్దమవుతుంది. భారీ స్థాయిలో భక్తులు వస్తారని టీటీడీ భావిస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యధామం తిరుమలలో బ్రహ్మోత్సవం సందడి ప్రారంభమైంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే బ్రహ్మోత్సవాలు తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాలుగా చెప్తారు. 4 నుంచి ప్రారంభమయ్యే మహాసంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు 2 నెలల నుంచే టీటీడీ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ప్రధానంగా శ్రీవారి వాహన సేవలు జరిగే ఆలయ మాడవీధులలో పాటు తిరుమలను ఇప్పటికే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సాలగట్ల బ్రహ్మోత్సవాలు 4 నుంచి 12 దాకా జరుగుతాయి. మంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆతిథ్య సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాప్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. రంగురంగుల అరబీలతో పాటు పుష్ప విద్యుత్ దీపకాంతులతో తిరుమల మాడవీధులు దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నాయి టీటీడీ సిబ్బంది. వాహన సేవలు తిలకించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్టంగా బారికేడ్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటుగా ఆలయ ముందు భాగంలో ఉండే ఖాళీ స్థలంలో కూడా వేలాదిగా భక్తులు వాహన సేవల్లో స్వామివారి వైభవాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక తిరుమలలో ప్రధాన మార్గాల్లో భారీ ఆర్చులు నిర్మించడంతో పాటు కాటేజీలు, కార్యాలయాలు, భక్తజన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. గత ఏడాది నిర్వహించినట్లే ఈ ఏడాది సైతం వాహన సేవలు సమయంను 8 గంటలు నిర్వహిస్తే రాత్రి 7 గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.